ఆ పూర్ణకమం ఏర్పాట్లన్నీ చేసావా? చేశానయ్యా. రావు కాలు వచ్చేలాగా అమ్మవారి దర్శనానికి పోవాలా? సరేమ్మా. ఆ త్వరగా శీఘ్రం శీఘ్రం. సరైన అయిగా దిగుతున్నారు. మా అబ్బాయి ఉదయ్ పెళ్లి పట అమ్మవారి పాదాల దగ్గర పెట్టమండయ్యా. అయ్యా ఇది నమ్మ అబ్బాయి పెళ్లి సందర్భంగా అమ్మవారికి సమర్పిద్దామనుకున్న బట్టలు నగలు. ఇది అమ్మ ఒక పూట పెద్ద అలంకార పండుగ. అయ్యా ఇలా అమ్మవారికి నగలు పొలము వస్త్రాలు మీరు ప్రతి విశేషానికి ఏదో ఒకటి సమర్పించుకుంటూనే ఉన్నారు. అయ్యయ్యో ఇందులో మాదేముందయ్య వారు అమ్మ మాకిచ్చింది దాని అమ్మకే తిరిగిస్తున్నామంటే. ఒకప్పుడు ఈ ఆలయాన్ని కట్టించిన దాతల్లో తెలుగు వారైన తిరుమల నాయకుల మీదున్న అనుగ్రహమే అమ్మ మీ బోటి వారి మీద చూపుబట్టే గోవిందరాజుల నాయుడు లాంటి గొప్పింటి సంబంధం తమకు దొరికిందయ్యా. అది అమ్మవారికి అర్థం చేసిన కుంకుమ కదా? అవునమ్మా. ఇందులో వెయ్యండి. ఆది దంపతులు ఎలా ఉంటారో తెలియని వారికి ఇలా ఉంటారు అని చెప్పటానికే మీ ఇద్దరు పుట్టారమ్మా. అయ్యా గోవిందరాజు గారు వస్తున్నారు. అదేనయ్యా తమ వెహికల్లో వస్తున్నారు. నమస్కారం. ఏంటి పెళ్లి పనులు ఎట్టా జరుగుతున్నాయో చూడడానికి వచ్చారా? కళ్యాణం వాయిదా వేయమని అడుగుదామని వచ్చినాను. అదేంటి అన్నయ్య గారు అమ్మాయికి ఏదైనా అడ్డంకా? అభే అది కాదమ్మా, ఆ కొత్తగా వచ్చిన కమిషనర్ నా మీద ఎంక్రోచ్మెంట్ కేసు పెట్టినాడు. పెళ్లి రోజునే అరెస్ట్ చేసి పరువు తీయాలని చూస్తున్నాడు. అడంగోపురాణ నేను దాన్ని మాట్లాడేదా? వాడెవరు మాట వినే టైప్ కాదంటున్నా.